భారత రక్షణ సంస్థ డీఆర్డీఓ భాగస్వామ్యంతో కోవిడ్ బాధితుల చికిత్సలో వినియోగించే 2DG డ్రగ్ను డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్ ఆవిష్కరించింది. పౌడర్ రూపంలో ఉండే శాచెట్స్ను విడుదల చేసింది. 10,000 మోతాదుల మొదటి బ్యాచ్ను వచ్చే వారంలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు కంపెనీ డీఆర్డీఓ అధికారులు సంయుక్త ప్రకటన ద్వారా తెలిపారు. స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న కరోనా బాధితులకు వీటిని అందజేస్తారు. 2DG ఉత్పత్తి హైదరాబాద్ సహా పలు కేంద్రాల్లో త్వరలో ప్రారంభం కానుంది. డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీ సహకారంతో డీఆర్డీఓకు చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలైడ్ సైన్సెస్ ఈ డ్రగ్ను అభివృద్ది చేసింది. 2DG ఔషధ అత్యవసర వినియోగానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఇటీవలే అనుమతినిచ్చిన విషయం తెలిసిందే. ఇది స్వల్ప నుంచి మోస్తరు కరోనా లక్షణాలతో బాధపడుతున్న రోగులపై బాగా పనిచేస్తుందని, కరోనా బాధితులకు ప్రధాన చికిత్సను చేస్తూ అదనంగా ఈ ఔషధాన్నిస్తే వారు వేగంగా కోలుకునే అవకాశం ఉంటుందని డీఆర్డీఓ పేర్కొంది. పొడి రూపంలో డ్రగ్ను నీళ్లలో కలుపుకుని తాగితే వైరస్ ఉన్న కణాల్లోకి చేరి దాని వృద్ధిని అడ్డుకుంటుందని డీఆర్డీఓ వివరించింది.